Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్. ఆ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, తెలంగాణలో ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో తెలంగాణ పోరాట యోధుడుగా, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మన నల్లాల ఒదెలు గారి దగ్గర మనం ఉన్నాము. మరి ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ వారిని సంప్రదించడానికి ఇక్కడికి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, అన్న నమస్కారం. నమస్తే, నమస్తే. బాగున్నారా అన్న? ఓకేనే అన్న. మీరు చెన్నూరు నియోజకవర్గంలో చాలా చిరపరిచితులు, 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మీరు గతంలో మరి కాంగ్రెస్లోకి ప్రవేశించి మరి అనివార్య కారణాల వలన ఏమో కానీ మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. అయితే మీరు మళ్ళీ కాంగ్రెస్ తీర్థపుచ్చుకున్నట్టు తెలిసింది. మరి ఈ పరిణామానికి కారణం ఏంటి? మీ సొంత పార్టీలో మీ మీద ఏమైనా ఒత్తిడి జరిగిందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వారు ఆహ్వానించారా? కొద్దిగా వివరాలు మా వ్యూవర్స్కి తెలియజేయండి. నమస్తే ప్రేక్షక మహాశయులకు, వ్యూవర్స్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను కాంగ్రెస్లో పోవడానికి ప్రధాన కారణం ప్రస్తుత ఎమ్మెల్యే బాలకసుమన్ ఒక ఒత్తిడి వల్ల, మానసికంగా వేధించడం వల్ల కాంగ్రెస్లో పోవడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్లో పోవడానికి కారణం కూడా అతను జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా మేడం భాగ్యలక్ష్మి గారు కానీ మా నన్ను కానీ మరి అనేక సందర్భాల్లో మరి అవహేళన చేయడం జరిగింది. మరి పిలవకపోవడం, వేదిక మీదకి పిలవకపోవడం, చాలా ఇబ్బందులకు గురి చేయడంతో ఆనాడు ప్రియాంక దగ్గర జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత పరిణామ క్రమంలో మళ్ళీ నేను తిరిగి మరి టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా నాకు వారు చెప్పినారు, ఎమ్మెల్యే నీకే ఇస్తాం లేదా ఎమ్మెల్సీ ఇస్తాం, సుమన్ గారి పర్ఫార్మెన్స్ బాగా లేదు, మరి వచ్చినటువంటి సర్వే రిపోర్టర్లు కూడా నల్లాలోదలు నీకే ఉన్న తమ్ముడు అన్నయ్య బాగా ఇబ్బంది పడకు, ఖచ్చితంగా టికెట్ నీకే అనౌన్స్ చేస్తా అని చెప్పాడు. ఆ క్రమంలో నేను నమ్మి మరి వాళ్ళకు బ్యాండ్ ఓవర్ అయ్యి పనిచేయడం జరిగింది. అంటే వాళ్ళ మాటకు నమ్మి పనిచేయడం జరిగింది. తీరా చూస్తే మొన్న మరి 115 టికెట్లు సిట్టింగ్లోకి ఇవ్వడం, దాంట్లో బాలకృష్ణ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో నేను కొంచెం మనస్తాపానికి గురయ్యి మరి నేను నా విషయం అడగడం జరిగింది. మరి నాకు ఎమ్మెల్సీ పిస్తా అన్నారు, మరి ఇవ్వలేదు. అదేవిధంగా చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా ఎమ్మెల్సీ సత్యాకి ఇప్పాడు అంటే నేను క్లియర్గా చెప్పాడు, నీకు ఏది ఇవ్వరు, నీకు ఏది ఇవ్వరు, నువ్వు ఉంటే ఉండవచ్చు పోతే పోవచ్చు అని చెప్పి. ఎవరన్నారు? బాలకసుమన్ గారు. బాలకసుమన్ గారు మా ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత నేను అడిగిన అతన్ని, మరి నా పరిస్థితి ఏంది, నేను 3 సార్లు ఎమ్మెల్యేనా, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు నిన్నుకున్నాయి, భవిష్యత్తు కూడా మరి పొలిటికల్ కెరీర్ కూడా ఉండదు, దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కనీసం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఖాళీ ఉంది, ఎమ్మెల్సీ ఇచ్చేంత వరకు అది ఇవ్వండి అని చెప్పంటే నీకు ఒక్కడు కూడా ఇప్పించలేదు, నువ్వు ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు అని చెప్పారు. అంత నిర్మమాటంగా చెప్పారా? నిర్మమాటంగా అది అతనికి ఇవి లేవు, ఆయనకు చెప్పడంలో క్యాడర్ను చూస్తున్నారు, నాయకులను చూస్తున్నారు, ప్రజలను చూస్తున్నారు, ఓటర్లను చూస్తున్నారు. ఆయన ఏ రోజు కూడా ఎవరితో మర్యాద మాట్లాడాడు, ఆయన కరకోశంగా మాట్లాడతాడు, కరకోశంగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఎవరైనా దీనబస్సులో పోతే ఆ దగ్గరికి ఎందుకు వచ్చినావు అని చెప్పి మరి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే క్రమంలో నా విషయంలో కూడా మరి ఖచ్చితంగా నీకు ఏది ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో నేను కామ్గా ఇంట్లో ఉన్నట్టు సందర్భంలో మరి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా మన దుర్గం నరేష్ హాస్పిటల్ అయినటువంటి మన కాంగ్రెస్ హాస్పిటల్ 13 మంది హాస్పిటల్లో దుర్గం నరేష్ గారు కూడా ఒకరు, వాళ్ళు నన్ను ఫోన్ చేసి నేను పార్టీ పిలుస్తుంది రాండి అన్న అంటే నేను పోవడం జరిగింది. వాళ్ళు కూడా నాకు బలమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది, టికెట్ 99% టికెట్ మీకే అవుతుంది, ఏదైనా కూడా మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు అభయం ఇవ్వడం జరిగింది. దానికి నేను కట్టుబడి ఇలా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అదే అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖచ్చితంగా ఇస్తాము అన్న హామీ మీదనే చేరారా?
లేకుంటే మీ బీఆర్ఎస్ పార్టీ అధిక నాయకత్వం మీ పట్ల చూపే వివక్షను బట్టి జరిగారా? ఇప్పుడు ఇక్కడ విషయం రెండు విషయాలు గమనించాలి. ఒకటేమో బీఆర్ఎస్లో ఏ కోశానో కూడా రాజకీయం భవిష్యత్తు లేదనేది క్లారిటీగా బాలకృష్ణ చెప్పడం జరిగింది. నేను ఎంత చెప్పినా కూడా అది వినే పరిస్థితి లేదు. బాలకృష్ణనే కాదు కదండి బీఆర్ఎస్ అంటే, మీకు కేటీఆర్ దగ్గర కేసీఆర్ గారి దగ్గర మంచి నిర్ణయం ఉంది కదా. నేను వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు, కేవలం బాలకృష్ణ గురించి మాట్లాడదలుచుకో. ఎందుకంటే చాలాసార్లు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నా యొక్క బాధలు, నాకు అవమానాలు, నాకు జరిగినటువంటి అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం నోటెడ్ అన్నారు తప్ప నేను పిలుచుకొని మాట్లాడిన సందర్భం లేవు. కనుక వాళ్ళతో సంబంధం లేకుండా నేను ఇది కేవలం సుమను అవమానించినందుకు, సుమను నన్ను పక్కబెట్టినందుకు మనస్తాపానికి ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు రావడంతో నాకు కొంచెం ఆశలు అది ప్రజలకు పనిచేసే అవకాశం కాంగ్రెస్ ద్వారా రావడం అదృష్టంగా భావించి నింపుకోవడం జరిగింది. అచ్చు ఓకే, చాలా మంచి మాటలు చెప్పారు. అయితే ఇప్పుడు రెండు సార్లు అటు ఇటు వెళ్ళటం వల్ల కొంత అయోమయంలో ప్రజలు ఉన్నట్టుగా తెలిసింది మా పరిశీలనలో. మరి రేపు ఓదెలు గారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా గెలుపొందుతారు, గెలుపొందినాక మళ్ళీ వాళ్ళ మాతృ సంస్థకు పోడా, ఎందుకు పోలేడు అనే ఒక ఆలోచనాత్మక ధోరణిలో మన చెన్నూరు ప్రయాణికం ఉన్నది. దీన్ని మీరు సూటి సరైన సమాధానం ఇవ్వండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో సుమారు 50 నుంచి 60 మంది మన పాత్రికేయ సోదరులు కావచ్చు, మీడియా సోదరులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అందరూ రావడం జరిగింది. వాళ్ళందరి ముందు క్లియర్ చెప్పిన నేను పార్టీ కట్టుబడి ఉంటా. ఒక విషయం కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం కొద్దీ టికెట్ ఇస్తే గెలిచి వాళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళతోటే ఉంటా. ఒకవేళ టికెట్ ఇవ్వకుండా కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేస్తా, గెలిపిస్తా. నా జీవితకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి నిర్ణయించుకున్నా. ఈ మాట వేరే ఉండదు. ఎన్ని నా మీద ప్రలోభాలు చేసినా కూడా, ఎంత ఒత్తిడి చేసినా కూడా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక బీఆర్ఎస్లకు కానీ టీఆర్ఎస్లకు కానీ సుమన్ మాట కానీ వినే పరిస్థితి లేదు. నా జీవితం అంకితం కాంగ్రెస్ పార్టీకి అంకితం. అయితే ఈ దళిత నియోజకవర్గంలో రేపు ఒకవేళ మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మీరు విజయం సాధించాక మీ దళిత సామాజిక వర్గానికి ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు మీరు? నేను మొదటి నుండి దళితులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఒక దళిత సమాజమే పేదవాళ్ళు కాదు, అలా బీసీలు పేదవాళ్ళు ఉన్నారు, అదర్ ఇతర కులాలు పేదవాళ్ళు ఉన్నారు. నేను గతంలో 9 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి హాస్పిటల్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, చనిపోయినప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అనేక సందర్భాల్లో మరి అనేక కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదవారు నాయకు వస్తే నాకు తోచిన సాయం చేయడం జరిగింది. నేను గతంలో ఎట్లున్నా అంతకంటే ఎక్కువ ఇంకా నేను వాళ్ళతో అందుబాటులో ఉంటా. నేను ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు, భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఫీల్ గాను. నేను ఒక సేవకునిగా, నేను ఇలా నియోగవర్గానికి ఒక సేవకునిగా సేవ చేయడానికే నాకు దేవుడు అవకాశం ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వాలని చెప్పి దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఒక విధమైన ఒక మైనస్ పాయింట్ అనేది ఒకటి ఉందండి మీ మీద. మీ కాలంలో ప్రారంభించబడిన మీ సామాజిక వర్గానికి సంబంధించిన లెదర్ పార్క్ గురించి కొన్ని 10,000 మందికి ఉపాధి కల్పించే అది ఎందుకు ప్రారంభోత్సవాన్ని నోచుకోలేదు? మీ హయంలోనే అది ప్రారంభం కావడం జరిగింది కదా. ఇప్పుడు సుమన్ గారు మరి అయినా కూడా దాన్ని పట్టించుకుని దాఖలాడలేవు. చాలామంది ఆ సామాజిక వర్గానికి చెందినవారు 1,000 కళ్ళతో ఆశతో చూస్తున్నారు మీ వైపు. ఇప్పుడు అయితే మీరు చెప్పింది అంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నది. ఓకే, అది న్యాయంలో ప్రారంభించాలి. నాకంటే ముందు ఉన్న ఎమ్మెల్యే న్యాయంలో శంకుస్థాపన చేయడం జరిగింది. న్యాయంలో కాదు, నేను దానికి సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విప్ ఉన్నప్పుడు నేను లెదర్ పార్క్ విషయంలో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, స్పీకర్ గారికి తెలియజేయడం జరిగింది, సీఎం గారికి తెలియజేయడం జరిగింది, సంబంధిత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, మనం తీర్మానం చేసి కేంద్రం పంపాలి, కేంద్రం రాష్ట్రపతి నిర్ణయం మేరకు అది అవుతుంది. రాష్ట్రపతి ఒప్పుకుంటే అంటే కేంద్రం నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. నా వంతుగా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేపించి వాళ్ళ కేంద్రానికి పంపిస్తా, నా సాయశక్తుల అది రావడం కోసం ప్రయత్నం చేస్తా. అది నా వరకు ఎంత వీలైతే అంతవరకు
నేను నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ వైఫల్యాలు మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? నేను డీప్గా ఇవ్వదలుచుకోలేదు. నేను చెన్నూరు కాన్స్టిట్యూన్సీ మాత్రమే చెప్పదలుచుకున్నాను. చెన్నూరు గురించి చెప్పాలి. చెన్నూరుకు సంబంధించి విషయానికి వస్తే ఇలా మాకు ఎమ్మెల్యే లేడు, ఒక నియంత ఉన్నాడు. అచ్చా, ఎమ్మెల్యే కాదు, బాల్క సుమన్ అనే అతను ఒక నియంత, ఒక రాజరిక వ్యవస్థలో పుట్టి వచ్చినట్టుగా ఆయన మాట్లాడడం ఆయన తీరుతెన్నుడు. మరో విషయం చెప్పాలంటే మొన్ననే విమోచన దినం జరుపుకున్నాం. ఏది తెలంగాణ విమోచన దినం, ఏది 17 నైజాం నుంచి విముక్తి పొందిన దినం జరుపుకున్నాం. ఇలా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు విమోచన దినం జరుపుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. విమోచన దినం అంటే ఈ సుమన్ ఎల్లగొట్టి ఓడగొట్టే రోజు రావాలని, రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఆ రోజే మాకు విమోచన దినంగా భావిస్తారు. అంతటి అరాచకాన్ని ప్రజలు నాయకులు ఎన్నుకున్నారు కాబట్టి ఇది అలా నిజంగా ఒక రాజక వ్యవస్థ, ఒక మన రజాకారు పాలిస్తున్నాడు ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని, ఒక రజాకారు పాలిస్తున్నాడు. రజాకారుని వెళ్ళగొట్టడమే ఈ నియోజక ప్రజల యొక్క లక్ష్యంగా అందులో నేను ప్రధాన పాత్ర నేను పోషిస్తాను. చివరిగా చెన్నూరు ప్రజలకు చిరపరిచితులు కాబట్టి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎప్పుడూ నేను నా స్వార్థం కోసమో నా కుటుంబ స్వార్థం కోసమో నేను 9 ఏళ్ల కాలం కానీ గతంలో కానీ పనిచేయలేదు. ఆనాడు తెలంగాణ జనసభ నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమం, నేను కూడా ఒక రిపోర్టర్గా, కూడా ఆంధ్రప్రభ రిపోర్టర్గా, ఈనాడు రిపోర్టర్ కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా అనేక సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనడం జరిగింది. అక్షరదీక్ష కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కావచ్చు, అదేవిధంగా వయోజన విద్యా కేంద్రాలు కావచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారునిగా మరి సేవలు చేయడం జరిగింది. ఆ ఉద్యమ కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఆనాడు అనేక కేసులు పెట్టడం జరిగింది. చాలాసార్లు కేసులు అనుభవించి ఒక సందర్భంలో జిమాఫీస్లో దాడి చేసినా కూడా మరి కుట్లు అడ్డ సంగతులు కూడా మా నాన్నగారి గాయాలైన సందర్భాలు అవన్నింటిని ఎదుర్కొని నేను ఇలా ఆ ఉద్యమాన్ని నమ్ముకొని రావడం జరిగింది. ముఖ్యంగా చెన్నూరు ప్రజలు నాకు ఎప్పుడు ఓటర్లే దేవుళ్ళు అని చెప్పి నాయకులు చెప్తారు. నేను అట్లా చెప్తాను, ఓటరు నిజమైన దేవుడు. వాళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది నాయకులు ఆ ఓటేసేంత వరకే ఓటరే దేవుడు అంటారు. నేను అట్లా అంటలేను. నిజంగా నా దేవతలు, నా దేవుళ్ళు, నా ఓటర్లు, నా ప్రజలు. ఖచ్చితంగా ఏదైతే నేను దేవుడిని ఎట్లా మొక్కుతానో ఆ ఓటర్ను కూడా అదేవిధంగా మొక్కి ఒక సేవకుని లెక్క పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను గెలిపించండి, మీ ఇంట్లో పని మనిషిగా నన్ను చూసుకోండి అని చెప్పి మనం చేస్తాం. అధిష్టానం ఏమన్నా నిర్ణయాలు మార్చుకొని ఒకళ్ళు వేరే వారికి టికెట్ ఇచ్చిన మీ సహాయ సహకారాలు ఉంటాయా? 200% ఒకటే లక్ష్యం, ఈ రజాకారును ఓడగొట్టడం, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ని గెలిపించడం. అంతే తప్ప నాకు వేరే ఆలోచన లేవు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకి పనిచేస్తా. నాకు టికెట్ ఇచ్చినా నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకొని నాకు గెలుపు కోసం ప్రయత్నం చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. చక్కటి విషయాలు చెప్పారు. అంటే ఒక స్థిర చిత్తంతో, దృఢ నిశ్చయంతో ఇప్పుడు ఓదెలు గారు ఉన్నట్టు తెలిసింది కదా ఫ్రెండ్స్. ఎనిహౌ, వారి ఆశలు కోరికలు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. సార్ నమస్కారం. సార్ థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలు.